మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసంలో అనేక మంది పూజలు వ్రతాలు చేస్తారు, వాటి ఫలితం కూడా పొందుతారు. కానీ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందాలంటే స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. అవి ఏమిటో కథ రూపంలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో భార్యాభర్త ఉండేవారు. భార్య చాలా గుణవతి, మంచి స్వభావం కలిగినది. ఆ స్త్రీ ఉదయం లేవగానే తన మెడలో ఉన్న మంగళసూత్రాలను తన కళ్ళకు అద్దుకుని ఆ అమ్మవారిని పూజించేది. తన కాళ్లకు పసుపు, మెట్టెలు, మెడలో నల్లపూసలు, నుదుటిన కుంకుమ, చేతికి గాజులు, జడలో పువ్వులు ఉండేలా చూసుకునేది. ఇలా నిండు సౌభాగ్యవతిగా ఉంటూ ఆ లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ పూజించేది. ఒకనొక సమయంలో తన భర్తకు ప్రాణగండం ఎదురవ్వగా ఆ అమ్మవారు యమధర్మరాజుని ఎదిరించి తన భర్త ప్రాణాలు కాపాడుతుంది. కొన్ని రోజుల తర్వాత మరలా ప్రాణగండ పరిస్థితుల్లో ఆ భర్త ఉండగా యమధర్మరాజు తన పాశం విసరబోతూ ఉండగా మరలా లక్ష్మీదేవి వచ్చి అడ్డుకుని ఆ స్త్రీ ఎప్పుడైతే తన కాళ్లకు పసుపు, మెట్టెలు, నుదుటిన బొట్టు, మెడలో నల్లపూసలు, చేతికి గాజులు, జడలో పూలు పెట్టుకోదో అప్పుడు ఆమె భర్తను నీవు తీసుకువెళ్ళవచ్చు అని యమధర్మరాజుకు ఆజ్ఞయిస్తుంది. ఆ గుణవతి అయిన స్త్రీ తన పంచ మాంగళ్యాలను ఎప్పుడూ తీయకుండా నిత్యం గౌరీ పూజ చేసేది. కావున ఆమె బ్రతుకున్నంతకాలం అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యంతో జీవించింది. మరొక కథలో ఆ స్త్రీ కూడా గుణవతి అయిన భార్యే. ఆమె కూడా ప్రొద్దున లేవగానే తన పంచ మాంగళ్యాలను ధరించి లక్ష్మీ పూజ చేసేది. ఆమె భర్త కూడా భయంకరమైన ప్రమాద స్థితిలో ఉండగా సాక్షాత్తు లక్ష్మీదేవియే పరుగు పరుగున ఆ స్త్రీ ఇంటికి ఆమె మాంగళ్యాలను పట్టుకుంది. అలా చేయటం వలన ఆమె భర్తకు ఏ హాని జరగదు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు చేసే పూజే కదా అని నిర్లక్ష్యం చేస్తుంది. ఈసారి యమధర్మరాజు ధైర్యంగా తన పాశాన్ని విసురుతాడు. మరలా లక్ష్మీదేవి ఆమె ఇంటికి వెళ్ళి చూస్తుంది. కానీ ఆమె పంచ మాంగళ్యాలను ధరించకుండా ఉండటంతో అమ్మవారు తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె భర్త మరణిస్తాడు. ఆమె విధవరాలు అవుతుంది. కావున అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా పంచ మాంగళ్యాలను ఎప్పుడూ ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరీ పూజ చేయాలి. శ్రావణ మాసంలో ఇలా చేసి గౌరీ పూజ చేయటం ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ మాంగళ్య బలం మరింత బలపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.